అధ్యాయము ఈరోజు మన వాక్య ధ్యాన అంశం. గత వారం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం. ఈ 12వ అధ్యాయానికి నేను పెట్టిన పేరు ఏంటంటే దావీదు పాపం యొక్క ఫలితాలు. ఎలాంటి ఫలితాలో హెడ్డింగ్ మాత్రమే చెప్పాను, అంటే టచ్ చేసుకుని వెళ్ళిపోయాను. అలాగే ఈ పాపము చేసినప్పుడు నాతాను వచ్చి హెచ్చరించినప్పుడు దావీదు ఏ విధంగా ప్రార్థన చేశాడో, ఏ విధంగా క్షమాపణ పొందుకున్నాడో మనం ధ్యానం చేశాం. ఈ 13వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మనం ఆలోచన చేస్తే, మనం పరిశీలన చేస్తే దావీదు పాప ఫలితం వెంటాడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకుముందే చెప్పాను దావీదు పాపం యొక్క ఫలితాలు టచ్ చేసి ముగించాను. ఇప్పుడు దావీదు పాపానికి దేవుడు క్షమాపణ ఇచ్చాడు, కానీ శిక్ష తప్పించలేదు. ఆ శిక్ష ఏ రూపంలో ఏ విధంగా దావీదుని వెంటాడిందో ఈ సమయం నుంచి మనం తెలుసుకోబోతున్నాం. అర్థమవుతుందండి? దావీదునే కాదు, ఎవరిని దేవుని వాక్యం విడిచిపెట్టదు, ఎవరిని విడిచిపెట్టదు. హెబ్రీ భక్తుల్లో రాయబడి ఉంది, దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై ఎటువంటి ఖడ్గము కంటేను రెండంచుల ఖడ్గము కంటేను వాడిగలిగినదై మన శరీర ప్రాణాత్మలను మన హృదయ తలంపులను ఆలోచనలను శోధించుచూ ఉంటుందంటండి. వాక్యం దూరుచూ వెళ్ళిపోతుంది. మీ తలంపుల్లో ఉందా పాపం? మీ ఆలోచనల్లో ఉందా? మీ హృదయంలో ఉందా? మీ కీళ్ళల్లో ఉందా? మీ మూలుగుల్లో ఉందా? మీ శరీరంలో ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ ఈ దేవుని వాక్య ఆత్మ ఖడ్గం ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, బుద్ధి చెప్తుంది, గాయపరుస్తుంది మిమ్మల్ని బ్రతికించడం కోసం. దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదుని పాప ఫలితం ఎలా వెంటాడిందో చూడండి. ఈ 13వ అధ్యాయంలో జరిగే సందర్భాన్ని చక్కగా వివరంగా చెప్తాను, ఆలోచించండి. దావీదు గారి జ్యేష్ఠ కుమారుడైనటువంటి అమ్నోను ఉన్నాడు. ఈ అమ్నోను తన చెల్లెలను చూసి మోహించాడు. తన చెల్లెలను చూసి మోహించిన కారణంగా బకచిక్కిపోతున్నాడు. దాన్ని గమనించిన ఒక అభిమేలకనే మన్నించాలి, యెహోనాదాబ్ అనే ఒక వ్యక్తి ఎందుకై అలా అయిపోయావు అని అడిగితే మ్యాటర్ చెప్పాడు. అది తప్పు అని గద్దించలేదు. అవునా అలాగా అని ఆ చెల్లెలతో పాపం చేయడానికి ప్లానింగ్ ఇచ్చాడు. దాన్ని శిరసావహించాడు అమ్నోను. కాయలా పడిపోయినట్లు యాక్టింగ్ చేశాడు. దావీదు గారు వచ్చారు. ఏంటి పరిస్థితి? నా చెల్లెలిని నా ఇంటికి పంపించు నా తండ్రి, నా చెల్లెలు స్వహస్తాలతో వండిన ఆహారం నాకు తినాలనుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ మంచం మీద ఉన్నప్పుడు కానీ కొన్ని కోరికలు అడుగుతూ ఉంటారు. కారపొడితో అన్నం తినాలనిపిస్తుంది, లేకపోతే పలానా అని. అదే కోరిక అనుకున్నాడు దావీదు గారు. తన చెల్లెలను పంపించాడు. తన చెల్లెలను పంపిస్తే ఆ రొట్టెలు కాల్చి దగ్గరికి తీసుకొస్తే చేయి పట్టుకుని ఆమెను బలత్కారం చేశాడు. గమనించాలి. ఆ తర్వాత ఆమెను ఛేదరించుకున్నాడు, అసహించుకున్నాడు. తర్వాత ఆమెని బయటికి నెట్టేశాడు. తర్వాత వస్త్రాలను చింపుకుని నెత్తి మీద చేపట్టుకుని ఏడుస్తూ వెళ్ళింది ఇంటికి. అన్న ఎదురయ్యాడు, అబ్షాలోం అన్న, వేరొక అన్న, అంటే తన సొంత అన్న. ఆయన అన్నాడు, కదా నీ అన్నే కదా, సరే ఊరుకో అన్నాడు. ఇది పైమాట, కానీ లోపల పాగబెట్టుకున్నాడు. ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని చూస్తున్నాడు. ఈ సమాచారం దావీదు కూడా వినబడింది. బహు ఉగ్రుడైపోయాడు. ఎలా అయిపోయాడండి? బహు ఉగ్రుడైపోయాడు. అంత మాత్రమే చేశాడు, ఇంకేం చేయాల. ఆ తర్వాత అబ్షాలోముకి సమయం వచ్చింది. తన గొర్రెల బొచ్చు కత్తిరించుకునే సమయం. అది పండగగా నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ మీకు. ఆ టైంలో దావీదు గారిని భోజనానికి పిలిస్తే నేను ఎందుకై నీకు భారం, నేను రానన్నాడు. తండ్రి నీవు రాకపోతే అన్ననైనా పంపించు అని అన్నాడు. అన్నో తమ్ముడు పంపించన్నాడు. సర్లే అని చెప్పేసి అమ్మునోని కుటుంబ వారందరికీ సెలవిస్తే అమ్మునోని కుటుంబ వారందరూ వెళ్ళారు. అబ్షాలోము తన అనుచరులందరికీ చెప్పాడు, నా అన్నని చంపడానికి మీరు గురి పెట్టండి, మీరెవరు కూడా భయపడద్దు, నేనే ఆజ్ఞిస్తాను అని అన్నాడు. ఆ విందులో పాల్గొన్నప్పుడు మద్యపానం త్రాగి మత్తురైనటువంటి ఆ సమయంలో అమ్మునోను చంపబడ్డాడు. ఇది అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ. ఈ అధ్యాయంలో ఉన్న వివరణ అంతా చెప్పేశాను కదండి. అది చెల్లెల పైన చెల్లెలను మోహించినటువంటి అన్న, దురాలోచనకు చోటిచ్చిన అన్న, చెల్లెలని చెల్లెలపై అగాత్యం చేసిన అన్న, చాలా భయంకరమైన రీతిలో మరణించిన అమ్నోను. అమ్నోను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అమ్నోను గురించి ధ్యానం చేయబోతున్నప్పుడు అమ్నోను, అబ్షాలోము, తామారు, దావీదు, యెహోనాదాబు వీళ్ళందరూ కూడా ఐదుగురు కనిపిస్తారు మనకి ఈ అధ్యాయంలో. ఎంతమంది కనిపిస్తారండి? ఐదుగురు కనిపిస్తారు. ఈ ఐదుగురిని గురించి కూడా మనం ఐదు పాఠాలు నేర్చుకోవాలి. ఐదుగురిని గురించి కూడా ఐదు పాఠాలు నేర్చుకోవాలి. మొట్టమొదటిగా అమ్నోను గురించిన విషయాన్ని చదువుదాం. చదవండి. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు తామారును సుందరివతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడకు అమ్నోను
ఆమెను మోహించను. ఇక్కడ మీరు గమనించాలి, ఒక తల్లి బిడ్డలు కాదు వీరిద్దరు, అయినా కూడా సహోదరి సహోదరే కదండి. పిన్ని కూతురు ఏమవుతుంది, బాబాయ్ కూతురు ఏమవుతుంది, తోడబుట్టిన సహోదరి ఏమవుతుంది, చెల్లే, ఎవరైనా చెల్లే కదండి, చెల్లి చెల్లెలే, చెల్లి కాదు, చెల్లి వేరు చెల్లి వేరు. చెల్లెలలో చెల్లిని చూస్తున్నాడంటే వాడు కామం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. అన్న తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. అబ్షాలోము తామరు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు. ఈ అమ్నోను అనేవాడు ఎవరికి పుట్టారు అంటే దావీదు గారికి, అహీనోయముకు పుట్టినవారు. దావీదుకి అహీనోయముకు పుట్టినవాడు అమ్నోను. దావీదుకి మయాక అనే సహోదరికి అంటే తల్లికి పుట్టినవారు అబ్షాలోము తామరు. తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఆయన కూడా రక్త సంబంధమే కదండి, చెల్లి చెల్లెలే కదా. ఆ చెల్లెల పైన మోహించాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభులు వారు కృత నిబంధన గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, నీవు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నీవు వ్యభిచారం చేసిన వాడు అని కృత నిబంధన గ్రంథం చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరితో వ్యభిచారం చేశాడు అంటే తన చెల్లెలతో జారత్వం చేయడానికి వెనకాడలేదు, ఎందుకంటే మోహపు చూపు. కారణం ఎందుకో తెలుసా, ఇతని తండ్రి గొప్ప భక్తిపరుడే, కానీ ఇతను భక్తి గలవాడు ఎందుకు కాలేకపోయాడు అని ఆలోచన చేస్తే నేను నూటికి నూరు పాళ్ళు చెప్పలేను, కానీ దావీదు చేసినటువంటి పాప ఫలితం శాపమే తన బిడ్డ మీద పడింది. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చేసినటువంటి పాప ఫలితాలు తమ బిడ్డల పైన పడతా ఉంటాయి. బిడ్డలు పాడైపోవడానికి గల కారణం నూటికి 75% నేను చెప్తాను, పిల్లలు చెడిపోతున్నారంటే తల్లిదండ్రులే కారణం. ఆ తల్లిదండ్రులు పిల్లలతో సంభాషించే విధానం కావచ్చు, ఉండే పరిస్థితులు కావచ్చు, లేదా తల్లిదండ్రులు పడిన పాపపు స్థితిని బట్టి ఆ బిడ్డలు కూడా అలాంటి వాళ్ళు అయిపోతూ ఉంటారు. నేను అడుగుతున్నా, నేను చెప్తున్న ఒక మాట, మీ పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలంటే మొదట మీరు పరిశుద్ధులుగా ఉండటం నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా పిల్లలు పాడైపోకూడదు, నా పిల్లల జీవితాలు అన్యాయం అయిపోకూడదు అని మీకు ఒక ఆలోచన ఉంటే ముందు మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎదుటి వారిని సరిచేయడం కాదు, ఎప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే తమ కంటిలో ధూళను పెట్టుకుని నలుసును తీసే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. కాబట్టి దావీదు గారి కుమారుడు అమ్నోను జ్యేష్ఠుడు, చూసారా, జ్యేష్ఠుడి మీదే పడింది ప్రభావం. ముందు నీ జ్యేష్ఠ కుమారుడు, నీ ఇంట్లో పెద్ద కుమారుడు పెద్ద కుమార్తె ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పడుతుంది ప్రభావం. నేను చెప్పించట్లేదు, జ్యోతిష్యం చెప్పట్లేదు, అలా జరిగింది వాక్యంలో. ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయంటే దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. చాలామంది మీలో తల్లిదండ్రులు ఉన్నారు, మీ ఇంట్లో పెద్దవాళ్ళ మీద చూడండి ఇలాంటి మోహపు చూపు ప్రభావం ఎందుకు పడుతుంది. మీరు అనుకుంటారు ఇంటా వాగిటా లేదు ఇలాంటి బుద్ధి, నీకెలా పుట్టింది, నీకెలా పుట్టిందిరా అంటారు. వారిపై ఆ ప్రభావం పడ్డానికి గల కారణం ఏంటి తెలుసా, ఓ తల్లి నువ్వే, ఓ తండ్రి నువ్వే. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు ఉండాల్సిన స్థితిని కలిగి నువ్వు లేవు, దేవుని ఎందు భయము కలిగి నువ్వు లేవు. యెహోవా భయము నుండి పాపము చేయకడని వాక్యం చెప్తుంటే దావీదు గారు పాపం చేశారు, ఆ పాప ఫలితం తన బిడ్డలను వెంటాడింది. నీ బిడ్డలు కూడా ఎందుకు వెంటాడుతుందో తెలుసా, దేవుడు అంటే భయము భక్తి లేకుండా నువ్వు జీవిస్తున్నావు అవునంటారా కాదంటారా, ఇది ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఒప్పుకోవలసిందే. ఎవరు కాదనడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. నీవు దేవునికి భయపడితే నీ పిల్లలు నీకు భయపడతారో, నీవు దేవుని ఎదుట యథార్థంగా ఉంటే నీ పిల్లలు నీ దగ్గర యథార్థంగా ఉంటారు. మీ పిల్లలు ఏదైనా చేయరాని తప్పు చేస్తే ఎంత కఠినంగా శిక్షిస్తారండి. మరి నీవు నేను దేవునికి పిల్లలం కాదా, మరి దేవుని ఎదుట మనం సరిగ్గా లేనప్పుడు దేవుడు మనల్ని శిక్షించడా చెప్పండి, శిక్షిస్తాడా శిక్షించడా దేవుడు? ఖచ్చితంగా దేవుడు గాయపరుస్తాడు. అందుకని ఆయన చేతులే గాయపరుచు అస్తమలై ఉన్నాయి, ఆయన చేతులే స్వస్థపరుచు అస్తమలై ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఆయన ఎందుకు గాయపరచాలి? మీ పిల్లలు మీ చేతులారా మీరు గాయపరుస్తారా, ఎవరిని కొడితే ఊరుకుంటారా? జాగ్రత్త, దేవుడు గాయపరుస్తాడు. నీవు పాపం చేస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, పాపానికి ప్రతిఫలం అనుభవించాల్సిందే. సరే, చెల్లిని మోహించిన అమ్నోను, ఈ మోహపు చూపు వల్ల వ్యభిచార పాపం ఏలుబడి చేస్తుంది. ఈ మోహపు చూపు ఎవరికి కనబడదు. చూడండి, అన్నే చెల్లెల మీద మోహపు చూపు కలిగి ఉన్నాడు. ఈ వారంలో మీరు టీవీని చూడండి, డిసెంబర్ మూడో తారీఖు చదివే అమ్మాయి మీద అత్యాచారం చేశారు. ఎవరు? వర్షకి బాబాయ్.
ఇంకొకటి వరుసగా అన్నంట. ఆనాడే కాదు ఇప్పుడు కూడా ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు. ఎందుకంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, వాయి వరుసలు లేకుండా ఇలా జనాలు తయారవుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? దేవుని భయం బొత్తిగా చెడిపోయారు. దేవుని భయం బొత్తిగా లేకుండా, దేవుని భయం లేని కన్నులను ఎత్తుకొచ్చిన వారి తరము రానే వచ్చింది. కాబట్టి గమనించాలి, మీ పిల్లలు మంచి వాళ్ళకు ఉండాలంటే ముందు మనం దేవునికి భయపడేవారు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు వీడి ఆలోచన పాడైపోయింది, క్షమించాలి వీడు అన్నందుకు. అమ్నోను ఆలోచన పాడైపోయింది. దావీదు కుమారుడైనా జ్యేష్ఠ కుమారుడైనా అమ్నోను చూపు సరిగ్గా లేదు, ఆయన ఆలోచన సరిగ్గా లేదు, ఆయన తలంపు సరిగ్గా లేదు. ఇప్పుడు ఇతను చిక్కుపోతూ ఉన్నాడంట. ఎలా ఏమైపోతున్నాడండి? మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులు, యవన బిడ్డలు, పెళ్ళేసుకొచ్చినటువంటి యవనస్తులు సరిగ్గా ఇంట్లో తినట్లేదంటే మీరు ఒక కంట కనిపెట్టండి. బక్క చిక్కుపోతున్నాడంటే ఒక కంట కనిపెట్టండి. అద్దాన్ని విడిచిపెట్టట్లేదంటే ఒక కంట కనిపెట్టండి. పేరెన్ లవ్లీ పౌడర్లు సెంట్లు అబ్బో ముస్తాబు ఎక్కడ లేని, సరిగ్గా తినట్లా, ఇంటికాడ తినట్లా, బయట షికారులు చేస్తున్న ఒక కంట ఆలోచించండి. చిక్కుపోతున్నాళ్ళు రేణింపుండ్రం. ఒక అమ్మాయి మీద మనసు పెట్టుకున్నవాడు ఏమైపోతాడంటే బక్క చిక్కుపోతాడంట. ఏమండే ఇప్పుడనే వెళ్ళి ఇప్పుడు ఎందుకు ఎత్తకూడదు? దేవుని స్తోత్రం. హలేలుయా. ఎంత బక్క చిక్కుపోతాడంటే ఇంట్లో తల్లిదండ్రులు కూడా పట్టించుకోడు, ఇక భావన లేదు, అన్నం లేదు, తమ్ముడు ఎవరిని పట్టించుకోడు. ఇక అమ్మాయే ప్రపంచం, ఇక అమ్మాయే ప్రపంచం. ఈ హితగాడికి కూడా అలాగే జరిగింది. బక్క చిక్కుపోతున్నాడంట. పక్కన యోహానాదాబు వచ్చి అడిగాడు, ఈయన ఇలా చిక్కుపోతున్నావు అని అడిగితే ఏం లేదన్న. వీడు కూడా ఒక అన్న వరుస అవుతాడేమో బహుశా. ఎందుకంటే ఈ యోహానాదాబు ఎవరంటే దావీదు సహోదరునికి కుమారుడు. దావీదు సహోదరునికి కుమారుడు. ఇప్పుడు గద్దించాలి, రే చెల్లెలురా ఏం ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, అలాంటి పాడవచ్చు నీకు ఎలా వచ్చింది, అలాంటి పాడు బుద్ధి నీకు ఎలా వచ్చింది అని హెచ్చరించాలా వద్దా? అలా హెచ్చరించేవాళ్ళు లేరండి ఈ రోజున, అవునా అని ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. పాపాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారండి. ఇతను అంటాడు, ప్లానింగ్ చెప్తున్నాడు, నీకు జబ్బు వచ్చినట్టు నాటకం వాడు, మీ తండ్రి పరిగెట్టుకుంటూ వస్తాడు, అప్పుడు నా చెల్లెలు చేతి వంట తినాలనిపిస్తుంది అని చెప్పు, అప్పుడు మీ తండ్రి ఆ చెల్లెని పంపిస్తాడు, అప్పుడు నీ ఇష్టం అన్నాడు. ఆ యవనస్తునికి అలాగ బుద్ధి లేదు. ఆ యవనస్తునికి సలహా ఇచ్చిన ఆయనకైనా బుద్ధి ఉండాలి కదండి. ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు ఇస్తున్నారు, పనికిమాలిన తలంపులు ఇస్తున్నారు, ఎదుటివారిని నాశనం చేయాలని, ఎదుటివారిని పతనం చేయాలని. కాబట్టే గత సెమీ క్రిస్మస్ స్తుతి కొడుకలో ఎవరి ఆలోచన అనుసరిస్తున్నావు? దుష్టుని ఆలోచన చొప్పున నడువుక, పాపల మార్గం నిలువుక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండొద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరించింది. ఎవరి ఆలోచన చోటిస్తున్నావు? ఈ అమ్మునోను ఒకటి ఏం చేశాడంటే తప్పు, మోహించడం తప్పు. రెండు, దుష్ట ఆలోచనకి చోటివ్వడం తప్పు. మూడు, ఇతను ఏం చేశాడంటే కఠిన హృదయుడై తన చెల్లెలిని చెరిచాడు. ఏం చేశాడండి? కఠిన హృదయుడై. కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి ఇక వాయు వరసలు తెలియవు. అర్థమవుతుందండి? ఇక లోక సామెతలు ఉన్నాయి, అవి నేను చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలిగినగా. మీరు ఒకవేళ అన్నే కదా, తమ్ముడే కదా, బాబయ్యే కదా అని నమ్మి మీ ఆడపిల్లని చేతికిచ్చి పంపిస్తున్నారేమో, జాగ్రత్త, పరిస్థితులు మారిపోయాయి. భర్త వెనకాల భార్య, భార్య వెనకాల భర్త తప్ప ఇక ఎవరి చేతుల్లో కూడా చేయి పెట్టడానికి అవకాశం లేదు ఈ రోజుల్లో. తోడ పుట్టిన వారు తప్ప, కట్టుకున్న భర్త తప్ప, కన్న తల్లిదండ్రులు తప్ప ఇంకా ఎవరి దగ్గర ఆడపిల్లలకి క్షేమం లేదు. మా బంధువే కదా, మా స్నేహితుడే కదా అని చేతులు జోడించి చెప్తున్నాను మీ ఆడపిల్లల్ని. చిన్న పిల్లలు మొదలుకొని 10 సంవత్సరాలు, 6 సంవత్సరాల పాపనండి. వాడిని ఏం చేయాలి? జైల్లో పెట్టారు వాడిని. దిశాని చంపిన 4 ఎన్కౌంటర్ చేసినట్టు చేసి పడేయాలి అలాంటి 4 3 తరగతి చదివే పిల్లల దగ్గర, 5-6 సంవత్సరాల పిల్లల దగ్గర ఏముంటుందండి? అంత భయంకరమైన కామందులు అయిపోయారు అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ ఆడపిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి. రోడ్డు మీద వదిలిపెట్టేసి పంపించేయొద్దు పిల్లల్ని. అవసరమైతే వ్యాన్ మాట్లాడించండి, లేకపోతే మీరే వెళ్ళి దింపండి స్కూల్ దగ్గర. రోడ్ల మీద వదలొద్దు దయచేసి. పిచ్చ కుక్కలనయ్యం ఒక మాటలో చెప్పాలంటే, అంతకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు మానవులు. మానవ మృగాలు, మానవులు కాదు, మానవత్వం మంట కలిసిపోయింది. మానవులే మృగాలై తయారయ్యారు. ఆనాడు అమ్మునోను, ఈనాడు అనేక మంది ఉన్నారు. అవునంటారు కదంటారా? మీ ఆడపిల్లలు జాగ్రత్త పెట్టుకోండి. మా బాబాయ్ కొడుకే కదా, అన్న వరుసే కదా, తమ్ముడు వరుసే కదా, సొంత బాబయ్య చేర్చాడు 10వ తరగతి అమ్మాయిని. ఇంకేం చెప్పాలి ఇంకా నేను మీకు? దయచేసి ఎవరిని నమ్మమాకండి. ప్రతి సహోదరుడును తంతరగొట్టై తన సహోదరుని కొంప ముంచునని బైబిల్లో. అర్థమవుతుందా? ఆత్మీయులే కదా, వద్దు ఎవరైనా ఒకటే. ఏమో ఎవరు చూపు ఎలాంటిది ఎవరికి తెలుసు?
కాబట్టి గమనించాలి, జాగ్రత్తగా ఉండండి. చేసిన దానికి ప్రతిఫలం పొందాడు అమ్మునోను. ఆ ప్రతిఫలం ఏంటో చెప్తాను, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. ముందు అతను చేసినటువంటి తప్పు ధర్మశాస్త్రానుసారంగా పరిశీలన చేద్దాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం తామారును బట్టి చిక్కుపోయిను. గమనించాలి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది. లేవియకాండము 18వ అధ్యాయం 11వ వచనం ఇతగాడు తన చెల్లెలను చూసి మోహిస్తున్నాడు కదా. అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నేను అడుగుతున్న ప్రశ్న, దావీదు గారికి ధర్మశాస్త్రం తెలుసా తెలియదా చెప్పండి. అందరూ చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాడా ప్రేమించడా? ధర్మశాస్త్రాన్ని దినమేళ నేను ధ్యానిస్తున్నానని చెప్పాడా చెప్పలేదా? అయ్యా దావీదు గారు, నీవు ధర్మశాస్త్రాన్ని ప్రేమించావు, వెంబడించావు, ఆజ్ఞలు పాటించావు, నీ కుమారులకి నేర్పించావు ఆ ధర్మశాస్త్రం. ఏమండి రామాగారు, రజనీ గారు, ఏం చేయాలి మీరు? మీరు చదవడం మాత్రమే కాదు, మీరు చదివితే సరిపోదు. మీరు తిని కడుపు నిండా ఊరుకుంటారు, మీ పిల్లలకి పెట్టట్లేదా? పెడతారా పెట్టట్లేదా? మీరు ఇప్పుడు కొట్టద్దు తిట్టద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు వార్నింగ్ ఇవ్వండి. చర్చిలో పడుకుంటే వాడి పెద్ద దురాత్మది, నిద్రాత్మది, వాడు వినాలి ఇలాంటి విషయాలు వినాలి. సరే, నేర్పించాలి పిల్లలకి, నేర్పించాలి. దావీదు గారు ఎంతో ప్రేమించేవాడు ధర్మశాస్త్రాన్ని, కానీ పిల్లలకి నేర్పించినట్లుగా మనం ఎక్కడన్నా చూస్తున్నామా? చూడట్లా. అబ్షాలోముకి లేదు, మరి అమ్మునోనికి లేదు, తనకు అనేక మంది భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కానీ తన పిల్లలకి ధర్మశాస్త్ర ఆజ్ఞలు నేర్పించినట్టుగా మనం అక్కడ చూడట్లా, నేను చూడట్లా. నేను అడుగుతున్న ప్రశ్న, మీరు వాక్యం చదువుతున్నారు, మీ పిల్లలు కూడా వాక్యం చదివించండి. పిల్లల భుజాలకి కింటాల కింటాల పుస్తకాలు వేసి పంపిస్తున్నారు కదా. వాళ్ళ శారీరకమైనటువంటి జీవితం అభివృద్ధి పడాలనే కదా, మరి వారి ఆత్మీయ జీవితం అభివృద్ధి పడద్దా? వాళ్ళ క్షేమం వద్దా? ఈ లోకంలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ చదువులు అన్ని పుస్తకాలు చదివిస్తున్నారు, ఒక్క పుస్తకం బైబిల్ ఎందుకు చదివించట్లేదు? రోజుకు ఒక అధ్యాయం మీ పిల్లలతో మీరు చదివిస్తున్నారా? ఏమండి, ఇప్పుడు యమునోనుకి ధర్మశాస్త్రం తెలిసిన వాడైతే, ధర్మశాస్త్రం ఎరిగిన వాడైతే చెల్లెలతో అలా తప్పు చేయకూడదు, చెల్లెళ్ళు అలా చూడకూడదని జ్ఞానం ఉండేది. నీ పిల్లలకి నువ్వు వాక్యం నేర్పిస్తే పెద్దలతో ఎలా మసులుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి నేర్చుకుంటారు వాళ్ళు. దేవుడి మందిరంలో ఎలా ఉండాలి, బంధువులతో ఎలా మసులుకోవాలి, ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా ప్రేమించాలి నేర్చుకుంటారు వాళ్ళు. ధర్మశాస్త్రంలో అన్ని రాయబడ్డాయి అనంటారు కదా, అంటారండి. చదవండి ధర్మశాస్త్రం, లేవీకాండం 18:11 నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరే, ఆమె మానచ్ఛాదనం తీయకూడదు. 20:17 కూడా చదవండి. నీ తల్లికి పుట్టకపోవచ్చు, కానీ నీ తండ్రి భార్యకు పుట్టవచ్చు, ఆయన నీ పినతల్లి. ఆ తల్లికి పుట్టిన కూతురు నీకు చెల్లెలు అవుద్ది. ఒకడు తన సహోదరుని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ, అదిగో తోడ పుట్టిన చెల్లెలే కానీ చేర్చుకొని ఆమె దిశమలను చూచినడల అది దురానరగా, అది పాపం, అది పాపం. నీ కోరిక, నీ ఆశ నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు పెళ్లి చేసుకోవయ్యా. అర్థమైతే నా మాట, నీ కోరిక నువ్వు తీర్చుకోవాల్సింది నిన్ను కట్టుకున్న భార్యతో. నేను చెప్పకూడదు ఈ మాట, కానీ ఆలోచించాలి ఎటు వెళ్ళిపోతుంది సమాజం. ధర్మశాస్త్రం చెప్తుంది అది దురానురాగం అంటే అది పాపము, పాపము, పాపము. ధర్మశాస్త్రాన్ని దావీదు గారు తన బిడ్డకు నేర్పించినట్లయితే, ఈ వచనం అతను కంటాడు పడినట్లయితే, అమ్మో నా తండ్రి కుమార్తె కావచ్చు, నా తల్లి కుమార్తె కావచ్చు, నేను అలా తీయకూడదు, మానచేతనం తీయకూడదు, నేను అలా పాడు చేయకూడదని దేవుడు ధర్మశాస్త్రం రాయించడని భయం ఉండేది అమ్నోనికి. ఆ భయం ఎందుకు లేదు? ధర్మశాస్త్రాన్ని నేర్చుకోలేదు అమ్నోన్, లేదా తన తండ్రి నేర్పించలేదు. నీ పిల్లలకి దేవుని వాక్యం నేర్పించు. దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను శిక్షణలో పెంచుద్ది. దేవుని బోధలోను, దేవుని శిక్షలోను నీ పిల్లలను పెంచమని ఎఫెసి పత్రికలో పౌలు గారు తెలియజేస్తున్నారు. నీ పిల్లల్ని ఎక్కడ పెంచుతున్నావు? లోకంలో పెంచుతున్నావా, లోక రీతిలో పెంచుతున్నావా? ఈ గోర్లు ఎలా కొన్నారో నాకు తెలీదు. రాకేశవా, నువ్వు రాకేశ పిల్లవా? సేవకుని పిల్లవ, సేవకుని పిల్లగానే ఉండాలి. వేళ్ళు కత్తిరించేస్తాను ఈసారి. సేవకురాలు ఏం చేయాలి? చూడాలి పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయి.
ఇప్పుడే వాళ్ళని కత్తిరించకపోతే మొక్క ఇవ్వగానే మానాయి, అప్పుడు కొట్టే ఏం ప్రయోజనం అండి? వయసు వచ్చిన తర్వాత జాగ్రత్త, మీ పిల్లల్ని ఒక కంట కాదు నాలుగు కంట కనిపెట్టండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మ, మూడో వచనం ఐదో వచనం దాకా. యెహోనాదాబు, సరే నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు, నేను వివరణ చేస్తాను. యెహోనాదాబు అనే వ్యక్తి గమనించాడు అతను చిక్కుపోవటం ఏంటయ్యా అని అడిగితే అతను పలానా విషయం అని చెప్పాడు. ఇప్పుడు యెహోనాదాబు ప్లానింగ్ ఇచ్చాడు. మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు ప్లానింగ్కి? మళ్ళీ చెప్తున్నాను, స్థుతి కొడుకులే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏ ఆలోచన కావాలన్నా దేవుని వాక్యం దగ్గరికి రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నా పరిస్థితి ఇది అని మీరు మోకాలు వేసి ప్రార్థన చేస్తే ప్రభు సలహా ఇస్తాడు. ప్రభు ఆలోచనకర్త, ప్రభు నడిపిస్తాడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. ఇలాంటి యోహానాదాబు వంటి దుష్ట సంబంధులు చాలామంది ఉన్నారండి, అర్థమవుతుందండి. మన జీవితాలు పాడు చేయడానికి మనకి చెడ్డ ఆలోచనలు ఇస్తారు, చెడ్డ ఆలోచనకు చోటు ఇచ్చాడండి అమ్మునోను. ఈరోజు నీ మాటలు వింటున్న మీలో ఎవరైనా తప్పుడు ఆలోచనకు చోటు ఇస్తున్నారా? పర్లేదులే, ఏం కాదులే, ఎవరు చూడట్లేదులే, ఏం కాదులే, ఒకసారికి ఏం కాదులే, ఒక అబద్ధానికి ఏం కాదులే అని అనుకుంటున్నావా? నీలో ఉన్న దురాత్మకు చోటిస్తున్న దురాత్మ నిన్ను ప్రేరేపిస్తున్న ఆ ప్రేరేపణకు లోబడిపోతున్నావా? జాగ్రత్త. అమ్మునోను మరణించాడండి అర్ధాంతరంగా యవన వయసులోనే. అలా నీవు నేను కాకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోనాదాబు వంటి కపటం కలిగిన వారు ఉంటారు, జాగ్రత్త. కపటం కలిగిన వాడు అంటండి, కపటం కలిగినాడు, మోసగాడు అంటండి, గొర్రె కషాయం నమ్ముద్దు అంటండి గొర్రె. అలాగే ఈ రోజున జనాలు కూడా కపటం కలిగిన మోసగాండ్రే నమ్ముతున్నారు. కాబట్టి జాగ్రత్త. దేవుని వాక్యం చెప్తుంది నీవు నేను దేవునిపై ఆనుకోవాలి, దేవునికి మహిమ కలుగును గాక. సరే తర్వాత చూడండి, ఆరో వచ్చిన నుంచి పదమూడు వచ్చిన దాకా చదివితే కొన్ని విషయాలు చూడవచ్చినప్పుడు నేను భుజించినట్లు ఆమె వచ్చి నా కొరకు రెండు అప్పములు చేయటకు సెలవిమ్మని రాజుతో మనం చేయ. భోజనం ఎంత పని చేస్తుందో చూడండి, భోజనం ఎంత పని చేస్తుందో చూడండి. ఎవరైనా పగవారు పిలిచినా లేకపోతే ఎవరైనా దుష్టులు పిలిచినా, పిలిచిన ప్రతి కాడికి ఎగరేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మన ఇంట్లో వండుకుంటలేదా, తింటలేదా? ఎక్కడ పడితే అక్కడ ఎగబడి తినకూడదు కుక్కల్లాగా. మీరెవరు లేరులేండి, ఇలా అన్నాను అంటే దయచేసి మన్నించండి, మిమ్మల్ని చెప్పట్లేదు, చాలామంది ఉంటారు అలాగే. చూడండి, భోజనాల కూడికలకి ఎక్కువ, పలారాల ప్రార్థనలకి తక్కువ మంది వస్తారు. మన దగ్గర కాదండి, మళ్ళీ నన్ను మన్నించాలి, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చెప్పకూడదు అలాంటి విషయాలు. భోజనానికి పిలిచి ప్రాణం భోజనానికి పిలిచి పాపం చేశాడు, భోజనం వంకెట్టుకుని, అదే భోజనం వంకెట్టుకుని అబ్షాలోము చంపేశాడు. సామెతలు కింద 23 అధ్యాయంలో ఉంటుంది, నీవు ఏలుగుతో భోజనం చేసిన ఎడ నువ్వు జాగ్రత్తగా, నేను మీకు హెచ్చరిస్తున్నా, మీరు అలాంటి స్థితిలో ఉన్నారని నేను చెప్పట్లా. ఎందుకంటే వాడు ముద్దలు కూడా ఎక్కడతాడు అంటండి, ఏమో అన్నలు విషం పెట్టి చంపేయవచ్చు, ఎవరికి తెలుసండి? మొన్న గ్రాండ్ క్రిస్మస్ జరిగింది కదండి, ఎక్కడ కలిగిందో నందాచార్య గారి కేక్ ముక్కని ఇండియాలుగా తింటున్నా మా బామ్మ చెప్తే నేను విచారంగా చూసా ఆ వీడియోలో, అప్పుడు అర్థమైంది తిన్నండి అని. ఓ ఫోటో కోసం కొద్దిగా ఏదో సరిపోయింది అని మంగాచార్య గారు టచ్ చేసి తీసేసారు కేక్ ముక్క, తిన్నా ఏమో ఎవడైనా కేక్ విషయం పెట్టి వెళ్ళావో అర్థమైనా మాట. ఏ డిఎన్ఆర్ గారికి కేక్ తినాలనిపిస్తుందా? ఏమండి తీ పండి అనిపిస్తుండదు, జరిగిందండి అలాగా. అబ్బా చర్చిలో అబ్బా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పలహారంలో విషం పెట్టి సంఘంలో ఉన్న విశ్వాసులను చంపేశారంటండి, చూసారా? ఆహారంలోనే ఆ పాపం, అవ్వమ్మ ఆ పండు తిని పాపం తెచ్చుకుంది, శాపం తెచ్చుకుంది. అందుకని మనం తిండిబోతులుగాను త్రాగుబోతులుగాను ఉండకూడదని వాక్య చెప్పిన పొరపాటుని రోజున పక్కింటి దగ్గర తినరేమో ఇక. దేవునికి స్తోత్రం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నమ్మండి. నమ్మకోలేక బతకలేం, అలాగే అందరినీ నమ్ముకోదు, నేను చెప్పేది అది నమ్మండి. నమ్మకోలేక మనం అసలు అడుగు కూడా బయట ఎట్లా బతకలేం. అయితే అందరినీ నమ్మకండి, అమ్మునులాగా. అమ్మునను యెహోనాదాబు నమ్మాడండి. యెహోనాదాబు ఏం చేయాలంటే ఒక పెద్దవాడిగా మంచి సలహా ఇవ్వాలి, మంచి ఆలోచన. తప్పురానన్నా, అలా చేయకూడదురా, అది ధర్మశాస్త్ర విరుద్ధంరా, నీ తండ్రి ఒక గొప్ప రాజయ్య ఉన్నాడురా, దేవుని హృదయానుసారుడురా, ఇదిగో పాస్టర్ రా, పాస్టర్ గారు రా, పాస్టర్ గారి పిల్లలు అలా చేయకూడదురా అని గద్దించాలి. కానీ యెహోనాదాబు వంటి దుష్టులు కూడా మన మధ్యలో ఉంటారండి, కాబట్టి మనం ఆలోచన చేయాలి, గ్రహించాలి. తర్వాత ఇలాంటి ఇది పాపం అని చెప్పాను, ఇంతకుముందు చదివించాను. ఇలాంటి పాపం చేసిన వారు ఎలాంటి శిక్షకు అర్హులో చూడండి, ద్వితీయోపదేశ కాండము 27 అధ్యాయం 22 వచనం. ఎవరైతే తోడబుట్టిన వారు కావచ్చు, పిన్ని కుమార్తె కావచ్చు, బాబాయ్ కుమార్తె కావచ్చు, చెల్లెలని కూడా లేకుండా మోహపు చూపు చూసేవారు ఏమవుతారో చూడండి బైబిల్ చెప్తుంది.
ఏమండి గట్టిగా చదవనా? తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో కానీ తల్లి కుమార్తెతో కానీ శయనించేవాడు శాపగ్రస్తుడు అని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనాలి. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమనాలంటండి? ఆమేన్ అంటగా అవును గాక అని అర్థం. శాపగ్రస్తుడు అవుతాడంటండి. దిశ అనే ఒక అమ్మాయిని నలుగురు భయంకరంగా దారుణమైన రీతిలో మానభంగం చేసి చంపేశారు, అత్యాచారం చేశారు. ఆ నలుగురిని పిట్టలు గాల్చేట్టు గాల్చేశాడు ఒక ఆయన. కుక్క చావు అంటారు దాన్ని, చచ్చారలేదా? శాపం అది. నువ్వు పోయావు, నలుగురు పోయారండి. ఆ నలుగురికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎంతమంది ఏడ్చారు? అందులో నలుగురిలో ఒకటి భార్య ప్రెగ్నెంట్. ఆ నలుగురికి తల్లిదండ్రులు లేరా? కుటుంబాలు లేరా? అన్నదమ్ములు లేరా? అక్కచెల్లెమ్మలు లేరా? మరి వాళ్ళు ఎంత శోకించుంటారు? శాపం అంటే అదే. శాపం వెంటాడుద్ది, మామూలుగా వదిలిపెట్టదు. చిన్న పాపమే కావచ్చు, పెద్దమ్మ పాపమే కావచ్చు, అది శాపమై పడద్ది. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవునికి స్తోత్రం చెప్పండి. శాపగ్రస్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడా? ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడా? మరి అది. కాబట్టి మనం మేలు చేయాలి, కానీ కీడు చేయకూడదు. ఒకరికి మనం కీడు చేసామా, ఆ కీడు మన ఇంట బిడ్డ పెరిగినట్లుగా మన ఇంట కీడు పెరుగుద్దు అంట. చాలా భయంకరం అది. సరే, తర్వాత 14:15 వచ్చిన చదవండి అమ్మా. 14:15 వచ్చిన అమ్మ 12 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. ఆమె చూడండి, ఆ రొట్టెలు తీసుకొస్తానండి చేయి పట్టుకున్నాడు. అప్పుడు ఆ అమ్మ, ఆ చెల్లెమ్మ ఎలా ప్రాధాయపడుతుంది చూడండి. ఆమె అన్నా 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 అన్నా, నన్ను అవమానపరచొద్దన్నా, ఇలాగ చేయడం ఇజ్రాయేలీయులకు తగదన్నా. ఇట్టి జారకార్యం చూసారా? పెళ్ళి కాకముందు పాపం చేస్తే అది జారత్వం అవుద్ది. ఇట్టి జారకార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేను ఎక్కడ దోచుకుంటానన్నా. అయితే ఇందును గుర్చి రాజుతో మాట్లాడు, అతడు నన్ను ఈక పోడు అని చెప్పినాను అంటే తప్పించుకోవడానికి ఇలా మాట్లాడిందేమో అనుకుంటాను. ఎక్కడైనా చెల్లెల్ని అన్నకిచ్చి పెళ్లి చేస్తారా? చేరు. ఈమె తప్పించుకోవడానికి కొంచెం తెలివిగా ప్రవర్తిస్తుందామా? అయినా కూడా వదలలేదండి. చూడండి, అతడు మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరచి ఆమెతో శయనించాను. చూడండి, చిట్ట చివరికి ఆమెను బలవత్కారం చేశాడు, తర్వాత ఆమెను చెరిచాడు. చాలా భయంకరమైన సంఘటన. ఇప్పుడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 22:25 ఇలా చేసిన వాడికి ధర్మశాస్త్రం విధిస్తున్న శిక్ష అంటే చూడండి. ఒకడు ఏమండి చిన్నది, బలిమిని బట్టి బలత్కారంగా ఆమెతో క్షయించిన ఎడలా, ఆమెతో క్షయించిన మనుషుడు మాత్రమే చావలు. ఇప్పుడు చెప్పండి, అమ్నోను దేనికి పాత్రుడు? అమ్మే, అందరూ గట్టిగా బాగా చెప్పారు. అమ్నోను మరణానికి పాత్రుడు, ధర్మశాస్త్రం చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది. అలా బలత్కారంగా ఒక అమ్మాయిని బలత్కారం చేస్తే వాడు మరణానికి పాత్రుడు. మరి మన కోర్టులు ఏం చేస్తున్నాయి నాకు అర్థం కావట్లా. మన జడ్జిమెంట్ ఏమి న్యాయం విధిస్తుందో నాకు అర్థం కావట్లా. అలా చేసిన ప్రతి ఒక్కరిని పిట్టని కాల్చండి, కాలిస్తే చూపు చూడడానికి కూడా భయపడతారు, వణికిపోతారు. అర్థమవుతుందండి? ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు చూడండి, ఎంత భయంకరమైన రోదన రోధిస్తున్నారు చూడండి. కన్నీ పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా అలా ఆ చేతుల్లో పెరిగిన పిల్లలు, ఆడపిల్లల బలైపోతుంటే ఆ తల్లిదండ్రులు గుండె కోత ఎలా ఉంటుందో ఆలోచించండి. హేబెలు రక్తము నేలలో నుండి మొరపెట్టినట్లు చూడండి, ఆ పిల్లల తల్లిదండ్రుల మొర్ర చాలా గొప్పది. చాలా భయంకరమైన మరణశిక్ష వస్తుంది వాళ్ళకి. వాళ్ళు బతుకున్న వాళ్ళైనా లేకపోతే చనిపోయిన వాళ్ళైనా కావచ్చు, చాలా భయంకరమైన మరణశిక్ష పడుతుంది వాళ్ళ మీద. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించిన పాపమే చేయనక్కర్లా. తన భార్యతో కాక పరాయి స్త్రీతో క్షయించాలనే ఆలోచన నీలో వచ్చినా పాపమే, అలాంటి తలపుకు నువ్వు చోటిచ్చిన పాపమే. నీ ఆలోచనలకు తగిన తీర్పు నేను ఇస్తానన్నాడు ఇర్మియా గ్రంథంలో దేవుడు. ఆలోచనలు కూడా రానిమ్మకండి, ఇలాంటి పాప సంబంధమైన ఆలోచనలు, అలాంటి తలంపులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణానికి పాత్రుడు అండి, మరణానికి పాత్రుడు. ఇది కేవలం దావీదు చేసిన పాపానికి తన పిల్లల మీద పడిన శాపం కాదంటారా? అవునంటారా కాదంటారా? దావీదు ఎలా పాపం చేశాడు చూడండి, మోహం చూశాడు, పాపలు పడిపోయాడు. అదే స్వభావం తన కొడుకు వచ్చేసింది, అదే స్వభావం తన కొడుకు వచ్చేసింది. నువ్వు ఎలాంటి స్వభావం కలిగిన వాడో చూస్తారు పిల్లలు. మాటలు చేయలేని పనులు, మనం ఎంతో చెప్తాం ఇలా చేయొద్దమ్మా, నా పిల్లలు అదే చేస్తారు, చేయొద్దు అనేదే చేస్తారు పిల్లలు, తప్పదు అది అంతే అల్లరి. కానీ కానీ వాళ్ళు ఏది పాటిస్తారు తెలుసా? నేను సినిమా పాటలు పాడితే వాళ్ళు ఏం పాటలు పాడతారు? నేను దైవికమైన పాటలు పాడితే వాళ్ళు ఏం పాడతారు?
నా పిల్లల నోట ఎప్పుడైనా సినిమా పాట పాడటం మీరు విన్నారా? ఏమా మీరు ఇప్పుడే పాడారా? సినిమాలు చూసారా? అది ఎందుకని? అమ్మో నా తల్లిదండ్రులు ఉన్నారు అని వెంబడిస్తారు. వీళ్ళు కూరగాయలు చిన్న చిన్న వంట సామాన్ పెట్టేసుకుని చూడండి, వంటలు చేస్తారు. ఎందుకని? అన్నిటితో అలా వంట చేయడం చూస్తారు. ఈ పిల్లలు కూడా వంటలు పెట్టేస్తారు, ఇసుకేసి ఆకులేసి ఇది అన్నం కూర తినవే అని. అందుకని మాటలు చేయలేని పనులు మాదిరి చేస్తా, నిన్ను వెంబడిస్తారు నీ పిల్లలు. నువ్వు స్మోకింగ్ చేస్తుంటే నీ కన్న కొడుకు చూస్తాడు. నువ్వు స్మోకే చేస్తావు, నీ కొడుకు రెంగలు తిప్పుతాడు గాల్లో. చిన్ని గారా పక్కన కూర్చోబెట్టుకుని కాలుతున్నావు, జాగ్రత్త అని నవ్వుతున్నాడు. మళ్ళీ నువ్వు ఒక్కోట తాగుతున్నావు, ఆ రేపతి పుల్లెత్తేస్తాడు. నువ్వు కమ్మిరి గల కొడుతున్నావు, రేపతి బాజుని గల కొడతాడు నిన్ను. సేవకునిగా నిలబడి చెప్తున్నా, మాంతావా మానవునైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏది విత్తుతావు అదే కోస్తావు, జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. 16:19 వచనాలు చదవండమ్మా. 16:19 వచనాలు ఆఖరి ముగ్గులు ముగింపులోకి వచ్చేసాను నేను. ఆఖరి పావుగంట చూడండి, ఆమెతో క్షీణించి పాపం చేసిన తర్వాత పోని ఏదైనా చేద్దాం, ఈ పాపానికి పరిహారం చేద్దాం అని అనుకోలేదు. పాపం చేసిన తర్వాత అసహ్యం పుట్టిందంటండి. ఏం పుట్టిందంట? ఇప్పుడు అది ప్రేమ అంటారా మోహం అంటారా? శరీర కోరికలు తీర్చుకోవడం దాన్ని ఏమంటారు? కామం. ప్రేమ వేరు, కామం వేరు. ప్రేమిస్తే చచ్చేవారు కంటి పెట్టుకుని ఉంటాడు, అది కామం కాబట్టి కోరిక తీరిన తర్వాత చేతులు పో అన్నాడు. చాలామంది కోరికలు తీర్చుకునే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. నువ్వు అడిగిందల్లా ఇచ్చి నేను లోపరుచుకుంటారు, జాగ్రత్త. ఇదిగో నా తల్లిదండ్రులు కూడా ఇంట్లో నాకేమి చేసి పెట్టట్లేదు, కానీ ఎవడో నన్ను ప్రేమిస్తున్నాడు, చూస్తున్నాడు, నవ్వుతున్నాడు, నేను అడిగిందల్లా ఇస్తున్నాడని వాడు వెనకాల పోతున్నావేమో, జాగ్రత్త. నిన్ను వాడుకుని వదిలేస్తాడు ఆడు దుష్టుడు సాతానుడు. ఇక్కడ అమ్మునోను దుష్ట సంబంధం అండి. దుష్టాలను చోటిచ్చాడండి, దుష్టకార్యం చేశాడండి, తన చెల్లెలతో పాపం చేసి తర్వాత అన్న నన్ను ఇలా గెంటేమో కన్నా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా, నా పరిస్థితి ఏంటి, ఇదిగో నువ్వు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువరికి నాకు చేయొద్దన్నా, నా జీవితం ఏంటన్నా అని ఏడిస్తే కాళ్ళు పడితే తన పనివాణ్ణి పిలిచి గెంటేయించాడంటండి బయటికి. ఏం చేస్తా చెప్పండి? ఆమె చీర ఎలా ఉంటుందో తెలుసా? రాజవస్త్రాలు, అక్కడ రాయబడిందండి, రాజవస్త్రాలతో కూడిన, అది చాలా వెలగలిగినటువంటి వస్త్రాలు కదా, చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఆ చీరతో ఆ గింటి వేయబడితే బూడిద నెత్తి మీద ఇసుక మట్టి వేసుకుని ఇది వస్త్రాలు చింపుకుని నెత్తి మీద చేపెట్టుకుని బోరను ఏడుస్తా తన అన్న దగ్గరికి వెళ్ళిపోయిందంటండి, తన తోడపుట్టిన అన్న దగ్గరికి వెళ్ళిపోయిందంటండి. ఆ కన్నీరు ఉసురు ఊరికనే పోతుందండి, ఊరికనే పోతుందా? ఎంతమంది ఉన్నారండి ఈరోజున అలాగా? ఆ యవన బిడ్డ, ఆ చెల్లి అన్నాని ప్రాధాన్యపడినా వదిలిపెట్టలేదు, అన్నా నన్ను గెంటేద్దన్నా వదిలిపెట్టలేదు. వాడు సాతాను దుష్ట సంబంధి కనుక అంత భయంకరమైన పని చేశాడు. చూడండి, వస్త్రాలు చింపుకోవడం అంటే గొప్ప సంతాపానికి గుర్తుంది, గొప్ప దుఃఖానికి గుర్తుంది. ఎవరు చింపుకున్నారు? యెహోషువ చింపుకున్నాడు. హై అనే పురానికి వెళ్ళి 36 మంది చనిపోయినప్పుడు యెహోషువ వస్త్రాలు చింపుకున్నాడు. యోబును చూడడానికి వచ్చిన స్నేహితులు వస్త్రాలు చింపుకున్నారు. యోబు నీవేనా, ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావని యోబు స్నేహితులు వస్త్రాలు చింపుకున్నారు. వస్త్రాలు చింపుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే గొప్ప దుఃఖానికి సాదృశ్యం. అది చిన్నగా బాధ పెడితేనే ఆ బాధ, ఒకప్పుడు ఇల్లు చుట్టూ తిరిగి వచ్చేది, ఇంటి చుట్టూ తిరిగి వచ్చేది, ఇప్పుడు పొయ్యి చుట్టూ తిరిగి వచ్చేస్తుంది అంటున్నారు. అంటే దాని అర్థం చాలా స్పీడ్గా తిరిగి వచ్చేస్తుంది. ఒక ఆడపిల్లని ఎవరిని అన్నారనుకోండి, ఎవరైతే అంటారో ఆమె ఆడపిల్ల మీదకి వచ్చేస్తుంది. ఇలా ఎన్నో నేను ఎగ్జాంపుల్ చూశాను. అందుకని ఒక సామెత కూడా ఉంటుంది, కొండల్లో ఉన్న కోడలు అంటే కొండల్లో ఉన్న సామెత కరెక్టాను, కొండల్లో ఉన్న కోడలు అంటే కొండల్లో ఉన్న కూతులకు తగులుద్దు అంట. ఇలాంటి రాసి పెట్టే ఉన్నాం మనక, దేవునికి స్తోత్రం. ఇంటి చుట్టూ తిరుగు, ఒకప్పుడు ఇంటి చుట్టూ అంటే కొంచెం టైం వచ్చేది అన్నమాట, టైం ఇంటి చుట్టూ తిరగడానికి టైం పడుతుంది. పొయ్యి చుట్టూ అంటే అలా తిరిగి వచ్చేది అంతే. నువ్వు అన్న వాళ్ళ తక్షణం అక్కడ ప్రారంభమైపోద్ది, అర్థమవుతుందా? మరి అలాంటప్పుడు తోడబుట్టిన సహోదరి కాకపోవచ్చు, పిన్నతల్లి కుమార్తె కదా, ఊరికనే ఉంటుందా? ఇదే అధ్యయంలో చచ్చిపోయాడు, అర్థమవుతుందండి. కొన్ని దినాలు కూడా కాదు, ఇదే అధ్యయంలో అమ్మును దారుణమైన హత్య మామూలుగా కాదు. ఏది వంక పెట్టుకుని తన చెల్లెలతో పాపం చేశాడో అదే భోజనముకి పిలవబడి, ఎంత దారుణం అండి. నువ్వు ఏది విత్తుతావు అది కొడు అంటే, నువ్వు భోజనం వంకతో నీ చెల్లెలు జరిపావు, నీ అన్న భోజనం వంకతో నువ్వు చంపాడు రా బాబా. నువ్వు ఏదైతే నీ ఇతరుల ఎరల చెడ్డ తలంపులు కలిగి ఉంటావో ఆ చెడ్డ తలంపులు నీ మీదకి వస్తాయి.
జాగ్రత్త జాగ్రత్తగా ఉండండి. తస్మస్ జాగ్రత్త. చాలా పర్యాలు దేవుడు జాగ్రత్తను మాట్లాడుతున్నాడు. చాలా మంది ఉంటారు, ఒకవేళ మందిరంలోనే కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు కావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరిలో ముగింపులోకి వస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు అమ్నోను గురించి చెప్పాను, అమ్నోను మరణం గురించి ఆఖరిలో చెప్తాను. ఇప్పుడు అమ్నోను గురించి విన్న దావీదు ఏం చేయాలండి? ఏం చేయాలి? శిక్షించాలా? ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? పురుషులు చెప్పాలి, చెప్పండి, చెప్పరా? దావీదు ఉగ్రత తెచ్చుకుని ఊరుకున్నాడు, ఉగ్రత తెచ్చుకుని ఊరుకున్నాడు. సరే చదివిస్తాను చూడండి, 20-22 వచనాలు చదవండి అమ్మా. సరే 21 వచనం మాత్రమే చదవండి. ఈ సంగతి రాజుకు దావీదునికి వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను. చెప్పండి ఏం తెచ్చుకున్నాడు అంటే, దావీదు గారు తన కూతుర్ని తన కొడుకు చెరిపేశాడన్న సంగతి దావీదుకు వినబడినప్పుడు దావీదు ఏం చేయాలో తెలుసా? ధర్మశాస్త్రం ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయాలో తెలుసా? ఉరిదీయించాలి. అవునంటారు కదంటారా, తన సామ్రాజ్యంలో జరిగితేనే అలాంటి పని చేయించాలి, తన ఇంట్లో జరిగిన అలాంటి పని చేయించాలి. అందుకనే పౌలు గారు ఏం చెప్పారు తెలుసండి? చూడండి కొత్త నిబంధన గ్రంథంలో ఏముందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5 మొదటి 2 వచనాలు. పోనీ చంపకపోతే చంపకపోయావు, వెలివేసావా పోని? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5 మొదటి నుంచి 2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట, అట్టి జారత్వము అసలు అన్యజనుల్లో కూడా చేరండి. అంత జారత్వం ఇట్లుండియు మీరు ఒప్పు, అసలే ఇంత భయంకరమైన పాపం ఉండి కూడా మేము భక్తి పరులం అని ఉప్పొంగిపోతున్నారే కానీ, సిగ్గుపడవలసిన విషయం లేదు, అతిశయపడుతున్నారే కానీ, మీరెంత మాత్రమో దుఃఖపడి అది ధర్మశాస్త్రం చెప్తుంది మరణానికి పాత్రుడు, కృతజ్ఞత వదనం చెప్తుంది అలాంటి వాళ్ళని వెలివేయాలని. దావీదు ఈ రెండు పనులు ఏది చేయలా, తన బిడ్డకి మరణశిక్ష విధించలేదు, ఒరే నీలాంటి వాడు చచ్చినవాడు బతినవాడు పోరా నా రాజ్యంలోంచి, నా ఇంట్లోంచి పోరా అవతలకి అని. దావీదు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలండి? వెలేయాలి. కానీ ఎందుకు వెళ్ళలేదు? జ్యేష్ఠుడు అమ్నోను పెద్ద కుమారుని అంటే, పెద్ద కుమారుడు అంటే చాలా అభిమానం, చాలా ప్రేమ చూపిస్తారు. చిన్నవాళ్ళ దగ్గరకు వచ్చారు కదా, ప్రేమ ఉండదు ఎందుకో, నిజమే అవునరా కదంటారా, కరెక్టే కదండి. పెద్దవాళ్ళంటే మొదటిసారి పుట్టినోళ్ళు కదా, మా పెద్ద పిల్లకున్న పొట్టువాళ్ళు మా చిన్నపిల్లకు ఉండవు, రేపొద్దు నీ చిన్నపిల్ల ఏది నా పొట్టేలు ఏడాడు అంటదేమో అని నాకు భయం. ఈమె నుంచి నా పొట్టో, ఈమె దిగిన ఏమో నడుతుంటే తప్పనోడు లేదంటే వీడియో, ఈ పిల్లయి ఈ చిన్నపిల్ల వచ్చేసరికి అన్నీ పోయినాయి, అసలు వచ్చేసింది. జ్యేష్ఠ కుమారుడు అంటే అంత ఇష్టం తల్లిదండ్రులకి, అమ్మునని అంటే అంత ఇష్టం, అంటే అంత గారాభంగా పెంచాడేమో, అంత గారభంగా పెంచడం. ఇంకొకళ్ళని మీకు జ్ఞాపకం చేస్తాను, ఏలీ కుమారులు ఎవరికి విరోధంగా పాపం చేశాడు? ఏలీ కుమారులు ఎవరికి విరోధంగా? దేవునికి విరోధంగా. దేవుని మందిరానికి వచ్చే స్త్రీలతో క్షీణించారంటే నా ఆ ఏలీ కుమారులు ఉప్రీపినే అసలు. ఇది ఏలికి వినబడింది. ఏలికి వినబడి ఏం చేశాడు? మొరెట్టుకున్నాడు. ఒరే వాళ్ళు చేయకుండా మొరెట్టుకుంటావేంటి? నీ పిల్లలు ముందెట్టుకుని వేడుతు విన్నాక అర్థం కాదు, ఇళ్ళ పనికి మళ్ళీ అలా అయిపోతారని కలదు బాబాయ్, అసలు తల్లిదండ్రివేనా నువ్వు, నాకు అర్థం కాదు, కన్నావా దత్త తెచ్చుకున్నావా? నువ్వు కన్న తల్లిదండ్రి అయితే బాధ్యత తెచ్చుకుని లాగిపెట్టి ఒకటి ఇవ్వాలి. నానిగారు కావచ్చు, మా అమ్మ కావచ్చు, మా పాస్టర్ గారు కావచ్చు, పిల్లలు అతిగా ప్రేమించే మా పిన్నిగారు కావచ్చు, ఇంకెవరు ఉన్నారా? చాలా మంది ఉంటారు. ఒక్కడెడితే రెండు సార్లు పని చేయరాళ్ళు. దావీదు గారు మరణశిక్ష విధించలేదు, రెండు వెలివేయను లేదు, పోనీ ఇంకొకరు చెయ్యాలి. ఏం చేయాలి? మీ పిల్లడు కానీ మీ పిల్ల కానీ దారి తప్పుతున్నట్టు మీకు తెలిసింది అనుకోండి, మిమ్మల్ని అంటలేదులండి, నేను చెప్పాలి మరి ఆ విధానం అలా ఉంటుంది. ఏమండి వెంటనే ఏం చేస్తారు? వెంటనే ఏం చేస్తారు? ఇంకా ఇంకో స్టెప్పు ఇక్కడ ఎదరా, సంబంధం చూసి పెళ్లి చేశారా? అది మ్యాటర్. అబ్రహాము వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు తన కుమారుడికి పెళ్లి చేయాలనుకున్నాడు, ఎందుకని ఒంటరోడు తుంటరోడు అవుతాడు, ఇలా తుంటరు రాసేలా అతడు. దావీదుకి బాధ్యత లేదనుకుంటాను నేను. అమ్మో ఆయన అంటానికి నేను ఏ పట్టు ఉండండి, బాబోయ్ దావీదు గారు మహానుభావుడు ఆయన, నా ఊహ అంతే. ఆయన అన్నాం నా భక్తుని ఇలా అన్నావంటే దేవుడు నన్ను రేపొద్దు తీర్పులో అడిగితే నేను చెప్పను, అందుకే నేను ప్రశ్నించట్లేదు ఆయన్ని. నేను అనుకుంటాను భక్తి నేర్పించలేదు, బాధ్యత చూపించలేదు దావీదు గారు, భక్తి నేర్పించలేదు, ధర్మశాస్త్రం నేర్పించలేదు. సరే ఇలాంటి ఆలోచన కలుగున్నాడు, లేకపోతే ఇలాంటి పని చేస్తున్నాడని తెలిసినప్పుడు మందలించి వెలివేయించి పెళ్లి చేయాలి అని అవునట్రు కదంటారా, అది కూడా చేయలేదండి.
అందుకనే అబ్షాలోము చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ రోజున చాలా మంది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఓ రాజా, నువ్వు చేసిన పని నువ్వు చేయలేదు కాబట్టి నీ కడుపును పుట్టినోడు అబ్షాలోము ఆ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమ్మునోని చంపేశాడు. తప్పే ఉంది చెప్పండి. చాలా మంది చట్టం ఉండగా నువ్వు చేతుల్లోకి ఎందుకు తీసుకున్నట్టు న్యాయదేవత కళ్ళు కప్పేశారు. అక్కడ న్యాయం జరగదని అక్కడ అర్థం. ఇలాంటి అబ్షాలోములు ఎగుతూ ఉంటారు, జాగ్రత్త. నక్సలైట్లని పేరు పెడతారు అలాంటి వాళ్ళకి. అర్థమైందా? నక్సలైట్లు అమ్మో నక్సలైట్లేనా, ప్రజల పక్షంగా నక్సలైట్లేనా, ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతారేమో దేని స్తోత్రం. మరి మనల్ని బాగా పొగిడాడరా, మనల్ని అర్థం చేసుకున్నాడరా, మనం కలిపేసుకుందాం అనుకున్నాడు అనుకో దేవుని స్తోత్రం. ప్రజల పక్షంగా పోరాడతారంటే అలాంటి వాళ్ళకి నక్సలైట్లు అని పెళ్ళాడతారు. అసలైన నక్సలైట్లు మన రాజకీయ నాయకులు అని తిరుగుతారు. అది మైకి దాంట్లో సాల్వ్ లెస్ కప్పుతాం అసలే గోండాలకు దొంగలకు. నక్సలైట్లకి ఏమో తుపాకి ఇచ్చేసి వాళ్ళకి తిండి తిప్పలేకుండా పడతారు మన కోసం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంత మ్యాటర్ ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనాలు. అమ్మా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 2వ వచనాలు చదవాలి. మీరు రాసిన వాటి విషయము అమ్మా జాగ్రత్తగా ఉండండి. పురుషులారా, మీరే స్త్రీని ముట్టకుండుట తమ్ముడా చదువుతున్నావు విన్నావా? మేలు పిల్లల జాగ్రత్తగా ఉండు. అయినను జాగ్రత్తలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి వానికి అద్ది భార్య సొంత భార్య అద్ది భార్యలు ఎక్కువైపోయారు. ఈ రోజున అగ్రిమెంట్ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఈ రోజున సొంత భార్య అని వాక్యం చెప్తుంటే అమెరికాలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారంటే 6 సంవత్సరాలు నీతో కాపురం చేస్తానే, తర్వాత నీ దారి నీది నా దారినదే. పనికి మళ్ళీ మందలు ఎక్కువైపోయారు, పనికి మళ్ళీ అలవాట్లు కాకపోతే. సొంత భార్య ఉండాలి ప్రతి స్త్రీకి. స్త్రీతో కూడా దేవుడు చెప్తున్నామా సొంత భర్త ఉండాలి, అద్దె భర్త కాదు. భర్త భార్యకును అలాగనని భార్య భర్తకును వారి వారి ధర్మాలు. వీళ్ళు వీళ్ళతో ధర్మం చేయరు. నేను ఈ మాట చెప్పకూడదు అని చెప్తున్నాను, ఆలోచించండి. ఓ భార్య నీ భర్తని నువ్వు సంతోషింపజేస్తే, ఓ భర్త నీ భార్య నువ్వు సంతోషింపజేస్తే వేరే స్త్రీ మీద కన్ను పడాల్సిన పరిస్థితి వస్తుందా? కఠినంగా చెప్తున్నాను. నీ భర్త నీ దగ్గర నీతో ఆనందంగా ఉండాలనుకుంటాడు, నిన్ను బయటికి తీసుకెళ్లాలనుకుంటాడు, సంతోషంగా ఉండాలనుకుంటాడు. మూలు మోహం వేసుకుని, దెయ్యపు మోహం వేసుకుని కూర్చుంటావు. తర్వాత ఆ మనిషి ఇంకేమన్నా తీసుకెళ్తాడు బీచ్కి, ఆ భర్త ఈ మధ్య వెళ్తుంది, ఈడ ఆకలంటది. ఎందుకు వచ్చింది అంత తంట? నీ భర్తతో నువ్వు శుభ్రంగా ఉంటే నీ భర్త ఇంకొకరి దగ్గరికి వెళ్తాడా? వెళ్ళ కదా. కాబట్టి సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. పెళ్ళైన వాళ్ళైతే జాగ్రత్తగా ఉండండి. పెళ్లి కాని వాళ్ళు అయితే అలాంటి ఆలోచనలు వస్తే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి నాకు వయసు వచ్చింది నాకు పెళ్లి చేయని అడగని సిగ్గిడి చేంజ్ చేస్తాం. దావీదులాగా బాధ్యత మర్చిపోయిన తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది. వయసు మీద పడుతున్నా కూడా పెళ్లి చేయకుండా ఏం వయసు వచ్చిందని అంటారు కొంతమంది. అప్పుడే పెళ్ళి అంటారు, ఏం వయసు వచ్చిందని నిండా 22 ఏళ్ళగా పిల్లకి ఆడపిల్లకి అంటండి. అర్థమవుతుందా? అమ్మలారా, అక్కలారా, తండ్రులారా జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు పెళ్లి వేసుకొస్తే ఎక్కడి నుంచైనా పెళ్లి చేసి పంపించండి అత్తారింటికి. ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డాలంటే నిజమే పెళ్ళి కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతున్నా, భర్త మీద ఆధారపడతలా. అర్థమవుతుందా? నేను ఎందుకంటే 10th క్లాస్ వరకే చదివేద్దాం అనుకున్నా మా పిల్లల్ని. మా అమ్మ మూరెళ్ళు పడిపోతున్నారు. ఏంట్రా అన్నా, నీ సేవ నువ్వు చేసుకుంటూ చేసుకో, పిల్లల్ని చదివించాలి. నువ్వన్నా ఇంగ్లీష్లో మాట్లాడుతావు అనుకున్నాను, నీ పిల్లలన్నా మాట్లాడచ్చావా? ఇలా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే నేను ఎకరాలు అమ్ముకోవాలి, ఎకరాలు లేవు వెనకాల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదువులకి ఏమన్నా 10 పరగా తీసుకున్నారు, 1000 లక్షలు ఎక్కడ చదివిస్తామండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఇచ్చినంత మాత్రం సంతోషించాలి. సరే, ఇప్పుడు ఏలీ తన కుమారుల్ని మొరపెట్టుకున్నాడు, ఏడ్చుడు. అదే అంటే ముందు పెట్టుకుని ఇలా చేయకుండా అని బాధపడ్డాడు. కానీ వాళ్ళని శిక్షిస్తే గద్దిస్తే అలా చేసేవాళ్ళ? దేవుని శిక్ష వాళ్ళ మీదకి వచ్చేదా? కఠినంగా ఆ ఒక్కనాడు ఇద్దరు కొడుకులు పోగొట్టుకోవడం అంటే ఎంత బాధ అండి. ఆ కొడుకులు చనిపోయారన్న వార్త విని ఏలీ మెడ వెనకపడి మెడ విరిగి చచ్చిపోయాడండి. మామ చనిపోయాడు, భర్త చనిపోయాడని ఆ వార్త తెలిసిన ఫినియాసు భార్య బిడ్డకి జన్మనిచ్చి ఆ తల్లి చచ్చిపోయిందండి. ఎంత భయంకరం! పాపం వెంటాడిద్ది జాగ్రత్త. అమ్మునోను పాపం మామూలుగా, దావీదు పాపం తన పిట్టల బిడ్డలు వెంటాడింది. అమ్మునోను తప్పు చేశాడు, ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు దావీదు గురించి చెప్పాను, ముగించాను. ఏమండి, అమ్మునోను బట్టి చెప్పే విషయం ఏంటంటే, యవనస్తులారా మీ చూపు జాగ్రత్త. యోహానాదాబును బట్టి చెప్పేది ఏంటంటే, మంచి ఆలోచనలు ఇవ్వండి, చెడ్డ ఆలోచనలు మాకండి. ఓకేనా?
దావీదును బట్టి చెప్పేది ఏంటంటే మీ పిల్లలు పెళ్ళిడికి వస్తే పెళ్ళిళ్ళు చేయండి, అత్తారింటికి పంపించండి. అంతే తప్ప అది నేర్చుకుంటారు ఇది నేర్చుకుంటారని ఒంటరిగా ఎక్కడ పడితే అక్కడికి పంపించమాకంటే రోజులు బాగోలా. ఓకేనా? మూడు నాలుగు అబ్షాలోమును బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయక మేలునే చేయండి అని వాక్యం చెప్తుంది. నీ సహోదరి మీద పగంచుకోవద్దు. అబ్షాలోము ఏం చేశాడు? పగబెట్టుకున్నాడు. మీలో ఎవరైనా మీరు కీడు చేశారని కీడు చేయాలనుకుంటున్నారా? దేవుని చేతికి అప్పగించండి. మీరు మాత్రం మేలునే చేయండి. అమ్నోను మరణించాడు. ఆ వచనం చదువుతారా? 33 వచనం చదివి ముగిస్తాను. సమయం అయిపోయింది, 12:30 అయిపోయింది. చదవండి అమ్మా. నేను చదువుకుంటాను, వినండి. కాబట్టి 33 వచ్చును కాబట్టి నా ఏలిన వాడవగు నీవు రాజకుమారులందరూ మరణమయ్యారని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. దావీదు శిక్షించకపోతే, దావీదు వదిలేస్తే అతని మీదకి శిక్ష రాకుండా మానిపోయిందా? పడిందా లేదా? అది పాపము చేసిన వాడు శిక్షకు అర్హుడు. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు 5 వ్యక్తులను దేవుడు మన ముందు ఉంచాడు. అమ్నోను వంటి మోహపు చూపు కలిగి ఉన్నావా? జాగ్రత్త. జార కార్యములు జరగకుండా ఉండాలంటే పెళ్లి చేసుకో. స్త్రీని ముట్టకుండా మేలు. ఓ యవన ప్రియ సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే యోహోనాదాబులాగా చెడ్డ సలహాలు ఇచ్చి ఎదుటి వాళ్ళ కొంపలు కూల్చేస్తున్నావేమో, లేదా ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ, లేదా ఇలాంటి మాటలు చెప్పి నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో. యోహోనాదాబులాగా ఉండొద్దు. 2-3 దావీదు బాధ్యత కలిగిన తండ్రిగా ఉండండి, బాధ్యత కలిగిన తల్లిగా ఉండండి. శిక్షించండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అవుతాడు. మీరు శిక్షించలేదా, వాళ్ళు మూర్ఖులు అవుతారు, మరణానికి పాత్రలు అవుతారు, నరకానికి ఆహుతవుతారు. ఇంకేం చెప్పమంటారు? అబ్షాలోములాగా మీరున్నారా? మీకు ఎవరైనా కీడు తలపెడితే మీరు కీడుకు ప్రతికీడు చేయాలనుకోవద్దు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ మార్పు కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. రాజమణి గారు ప్రార్థన చేస్తారు. స్తుతినైనా స్తుతు బాబు, స్తోత్రం తండ్రి. స్తుతులకు కారకుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, నీ బంగారు పాదాలకి ఎలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ. దయగలిగిన దేవ నాయనా, నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా నిజముగానే తండ్రి, 2022 ప్రభా ఈ 12 నెలలో 18 తారీఖులు మమ్మల్ని సజీవులుగా ఉంచావంటే నీకే వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎలాంటి తరుణం సమయము లోకంలో ఎంతో మందికి లేదు కానీ ప్రభా, మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన యేసయ్య, ఈ రోజు నీ సేవకులు నిలబెట్టుకుని తండ్రి, నాయన 2 సమయాలు గ్రంథం ద్వారా 13వ అధ్యాయం ద్వారా మాతో నాతో మాట్లాడుతూ వచ్చావు తండ్రి. ఈ రోజు అమ్రోను మా ముందుంచావు ప్రభా. నాయన నిజమే తండ్రి, నాయన మాలో చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు ఉన్నప్పుడు ప్రభా మా శరీరం కూడా నాయన క్షీణించిపోద్దు నాయన. నిజముగానే నాయన నువ్వు చెప్పిన వాక్యాన్ని నాయన ప్రతి ఒక్కరూ నాయన ఎవరు వేసుకుంటానే సహాయం చేయండి తండ్రి. నాయన మాలో అలాంటి క్రియలు, అలాంటి ఆలోచనలు మా బిడ్డల్లో కానీ మాలో కానీ నాయన మా సంఘంలో కానీ ఉండనివద్దు ప్రభా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన ఆయన సహోదరులు వలె ఉంటాని సహాయం చేయండి తండ్రి. నిజముగానే లోకం బొత్తిగా చెడిపోయిందని ముందే చెప్పావు ప్రభా. నాయన మా ఆలోచనలు, మా తలంపులు ఎరిగిన దేవుడు తండ్రి. నాయన 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 మా హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ఏమైనా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉంటాని సహాయం చేయండి బాబు. నాయన ఏసయ్య, నీ సన్నిధిలో నాయన కూడి ఉంటాని సహాయం చేయండి ప్రభా. దావీదు వలె నాయన అయ్యా, నాయన తప్పును నాయన కప్పుకునే వారిగా కాకుండా బిడ్డలనైనా శిక్షించమని నువ్వు చెబుతున్నావు తండ్రి. నాయన అలా నాయన శిక్షించటం నాయన కన్నా నాయన నీకు అప్పగించి నాయన ప్రార్థించే వారిగా మమ్మల్ని ఉంచమని సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. ప్రభువా నీ పాదాలు పెట్టుకుంటున్నాం ప్రభువా, నీ సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి. సుగంధ తైలముల కంటే మంచి పేరు మిన్న అన్నావు కదా ప్రభా, ఆ పేరు సంపాదించే బిడలగా నాయన మమ్మల్ని, నన్ను కూడా నాయన, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని కూడా ఉంచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ సేవలకు ఇచ్చిన నాయన, సేవకుడికి ఇచ్చిన నాయన తలంతను బట్టి నీకు వందనాలు తండ్రి.
తండ్రి. ఇక్కడ కూడు వచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా రేపు నాయన అయ్యా హాస్పిటల్కి వెళుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాని గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రేపు హాస్పిటల్కి వెళ్తున్నాడంటే బాబు ఆ బిడ్డనైనా ఆ కాలుకు ఆపరేషన్ మంచిగా జరగటానికి సహాయం చేయండి ప్రభా. నాయన నిజముగానే నాయన వాళ్ళ గృహంలో నాయన సేవకులు ప్రార్థించినట్టుగా ప్రభా మెడిసిన్లు ఏమీ లేదు కానీ మాటలోనే నాయన స్వస్థత ఉంది ప్రభా. నాయన ఆ సేవకుడు చెప్పినట్టుగా ప్రభా నాయన ఆపరేషన్లు ఏమీ లేదు కానీ ప్రభా మీరే ముట్టి స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా యశ్వర్ధన్ రావు గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డను ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు ప్రభా. మంచి డెలివరీ కూడా అవటానికి సహాయం చేయండి. ఆ బిడ్డకు కూడా తోడుగొండమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన నవీన్ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డను ఆయన పిడిసి నుండి కూడా విడుదల చేయండి తండ్రి. యవనస్తుడు ప్రభా నీ కాపుదల కను దృష్టి నీ సన్నిధి ఉంచండి తండ్రి. ఈ రోజు నాయన అయ్యా పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డకు కూడా నాయన ఆయన నిండా నూరేళ్ళ ఆవశ్యం అని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు కాసి కాపాడుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. నువ్వు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా. నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. ఈ 2022లో ఎంతో మంది గృహాల్లో నాయన స్తుతి గుడుకులు జరిగినాయి తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభా. ఇంకా జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా మీ తోడు మీ కాపుదల కనుదృష్టి మీ సన్నిధి ఉంచండి తండ్రి. కడవరి దినాల్లో అంచి దినాల్లో నాయన మేమున్నాం ప్రభా. ప్రతి ఒక్కరం కూడా నీకు లోబడి నాయన నీలో అంటగడ్డబడిన జీవితం దయచేసి పెట్టమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా నాయన ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డని విడిచిపెట్టద్దు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నా చిన్ని కుటుంబాన్ని కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాను ప్రభా. నీ కనుదృష్టి నాయన నా గృహం మీద ఉంచమని నా బిడ్డల చుట్టూ నీ దూతలు ఉంచమని ఎన్నికలేని నా ప్రార్థన ఆలకించమని అలుపురాలైన నా మొర ఆలకించమని నీ పాదాలు పట్టుకుని బ్రతిములాడి ఏడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. వెంకటేష్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి?
ముగింపు ప్రార్థన. దేవుని ఆశీర్వాదాలతో కోడికను ముగించుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగల దేవ, ఈ యొక్క 2022 సంవత్సరం మరి ఆఖరి నెలలో మరి ముగింపు వారాల్లో మేము ఉన్నాం. ఈరోజు మీ నామానికి మహిమకరంగా జరిగించిన ఆరాధన కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. కూడికిలో పాల్గొన్న వారిని బట్టి మీకు వందనాలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లావణ్యాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే రేపు ఆపరేషన్కి వెళ్తున్న సహోదరి సింధుని బట్టి, అలాగే నానిగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా ప్రభా మీ కృపతోడుగా ఉంచండి. మీ దయగలిగిన హస్తం, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఏసయ్య సర్వాధికారంలో ఆజ్ఞాపిస్తున్నాం. ఏసునాములు ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయి క్షేమంగా తిరిగి వచ్చుదురుగాక. దేవుని కృప వారికి తోడే ఉండునుగాక. అలాగే ప్రభా నవ్విని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన స్వస్థత ఇచ్చండి. అలాగే తండ్రి ఈరోజు విన్న వాక్యం విడిచిపెట్టుకుని పోకుండాట్లు విశేష జాగ్రత్త కలిగి, అయ్యా అమ్మునోని వంటి స్థితి కలిగిన వారు, దావీదు వంటి పరిస్థితి కలిగిన వారు, యెహోనాదాబు వంటి అయ్యా అలాంటి చెడు ఆలోచనలు ఇచ్చేటటువంటి వారు, అయ్యా మరి ఎవరైతే ఉన్నారో ఈరోజు మీరు సూటిగా మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నాను. అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకునే వారు ఉంటానని సహాయించండి. ఈ 5గురిలో మేము ఎవరి స్థితిని అయితే కలిగి ఉన్నామో, ఒకవేళ అబ్షాలములాగా తన సహోదరి మీద పగబెట్టుకునే స్థితిలో మేము ఉన్నామేమో, లేదా యెహోనాదాబులు చెడు ఆలోచనలు ఇచ్చేవారుగా, చెడ్డ మాటలు మాట్లాడేవారుగా, పొరుగు వారి గురించి మాట్లాడేవారుగా మేము ఉన్నామేమో, అలాగే తండ్రి అమ్మునను వల్ల చెడ్డ చూపులు చూసేవారుగా మేము ఉన్నామేమో. ఈరోజు నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు ప్రభువా. మాకు హృదయశుద్ధిని దయచేయండి. ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు వలె ఉండటకు అన్ని విషయంలో ఎదిగే భాగ్యం మాకు దయచేయండి. క్రీస్తు యేసును కలిగిన మంచి మనస్సును మాకు దయచేయండి. క్రీస్తు యేసును కలిగిన మంచి మనస్సు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. క్రీస్తుని పోలి మనం నడుచుకుందముగాక. పాపాన్ని సిలువ వేసి పరిశుద్ధత కలిగి జీవించుదముగాక. సహాయించండి ప్రభా, మీ కృపతోడుగా ఉంచండి. మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరేక పర్యాయం మీ రీతికి మేమందరూ కలిసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు మీరు క్షమించండి. శోధనలోకి తేక దుష్టి నుంచి తప్పించండి. ఎలాగనగా మీ రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క కృప, పరిశుద్ధాత్మనికి అనుని సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడి ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ఉందండి.